ఈటెల రాజేందర్ గులాబీ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్టే కనిపిస్తోంది. ఆయన షాక్ని తొలగించిన నేపథ్యంలో మంత్రి పదవి నుండి కూడా ఆయన తప్పుకోవడం ఖాయమని తేలిపోయింది. ఆ తర్వాత పార్టీని వీడటం లాంఛనమే అని అంటున్నారు. తర్వాత ఈటెల దారేటు అనేది కీలకంగా మారింది. ఈటెల కొత్త పార్టీ ఏర్పాట్లపై గతంలోనే చాలా వార్తలు గుప్పమన్నాయి. ఇక కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాలనా తీరుపై ఆయన ఎప్పటి నుంచో అసహనంతో రగిలిపోతున్నారనేది మాత్రం చాలా వాస్తవం. ఇది ఇప్పటికే ఆయన సన్నిహితులు ఎన్నోసార్లు చెప్పిన మాట కూడా. ఇక బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాలని ఈటెల బలంగా కోరుకుంటున్నారు. అందుకే బీసీ ఎజెండాతో త్వరలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని అంటున్నారు. కొత్త పార్టీపై ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఆయన పలుమార్లు మంతనాలు జరిపారని, వారంతా కలిసి తెలంగాణ గడ్డపై కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారని చెబుతున్నారు. ప్రచారంలో ఉన్న ప్రముఖుల పేర్లు ఆసక్తిగా ఉన్నాయి. ఇక ఈటెల రాజేందర్, కోదండరాం, తీన్మార్ మల్లన్న, కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి ఇప్పుడు ఒక కొత్త పార్టీని సన్నాహాలో ఉన్నారనేసి సమాచారం. కొంతకాలంగా వీరి మధ్య సమావేశాలు జరుగుతున్నాయనేసి అంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటెల వీరికి సహకరించారని కూడా చెబుతున్నారు. ఇక సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కీలక సమయంలో ఈటెల రాజేందర్ తన గనిమెన్లకైతే మస్కా కొట్టి ఇంట్లో నుంచి రహస్య ప్రదేశానికి వెళ్లారంటూ అప్పట్లో వార్తలు రావడం వెనుక కారణం ఇదే అని అంటున్నారు. అందుకే ఈటెల రాజేందర్ భూ కబ్జాలపై ఆరోపణలు రాగానే కోదండరాం, తీన్మార్ మల్లన్నను వెంటనే స్పందించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాము సిద్ధమని కోదండరాం ప్రకటించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరితో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పార్టీ ఏర్పాటుకై లీకులని అంటున్నారు. ఉద్యమకాలం నుంచి కోదండరాంకు ఈటెలకు మంచి సంబంధాలు ఉన్నాయి. కోదండరాం ఏ ఒక్క వర్గానికో పరిమితమైన నాయకుడు మాత్రం కాదు, తెలంగాణ వాదులందరికీ ఇప్పటికీ ఆయన ఇష్టుడే. కోదండరాంతో పాటు అటు తీన్మార్ మల్లన్న సైతం ఈటెలతో మొదటి నుంచి టచ్లో ఉంటున్నారని చాలామంది అనుకుంటున్నారు. మల్లన్న సైతం చాలాసార్లు ఈటెల ఆధ్వర్యంలో బీసీల పార్టీ అంటూ లీకులు ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మల్లన్నకు పరోక్షంగా ఈటెల చాలా సహాయం చేశాడని కూడా అంటున్నారు. ఇక ఈటెల రాజేందర్, తీన్మార్ మల్లన్నను బీసీ ఎజెండా ఏకం చేసిందని చెబుతున్నారు. పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండాలపై ఈ ఇద్దరి మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయని సమాచారం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నికార్సైన నాయకుడిగా పేరున్న కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఈటెలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఓ ప్రకటనలో త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నట్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక కొత్త పార్టీ వెనుకున్నది ఈటెలనేనని అప్పట్లో వార్తలు కూడా గుప్పమన్నాయి. ఇప్పుడు మరింత క్లారిటీ వస్తోంది. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్లో ఇమడలేక ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న కొండ ఈటెల పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారనేది టాక్. ఇలా ఈటెల, కోదండరాం, తీన్మార్ మల్లన్న, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇక ఈ నలుగురు భావస్వరూప్య నేతలంతా కలిసి ఒక కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలను మార్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారన్నమాట. ఈటెల మల్లన్న బీసీ కార్డుతో, కోదండరాం ఉద్యమ కార్డుల కార్డు, కొండారెడ్డి కార్డులతో తెలంగాణలో రాజకీయ పునరీకరణ చేస్తున్నారని అంటున్నారు. కొత్త పార్టీకి ఆర్ కృష్ణయ్య, గద్దర్ లాంటి వాళ్ళు మద్దతు కూడా ఉంటుందని అంటున్నారు. ఇక మరి ఏం జరగనుందో చూడాల్సిందే.